మార్నింగ్ ఎవ్రీవన్. మెల్ట్ స్కోర్ అంటే ఏంటంటే మోడల్ ఫర్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాము. మెల్ట్ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 4 ల్యాబొరేటరీ పారామీటర్స్ ఉంటాయి. బిలిరూబిన్ అని, క్రియాటినిన్ అని, ఐఎన్ఆర్ అంటే కోయాగులేషన్ కెపాసిటీ, తర్వాత సోడియం. సో మెల్ట్ స్కోరు పేషెంట్ చాలా సిక్గా ఉన్నప్పుడు, ఎప్పుడైతే కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు 32 వరకు ఉన్నదనమాట. సో ప్రతిసారి మేము ఆయన అడ్మిట్ చేసి కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసేవాళ్ళం. అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ మెల్ స్కోరు మీరు చూడొచ్చు 23 ఉన్నది. సో ఈ మెల్ స్కోర్ వల్ల యూజ్ ఏంటంటే వ్యాధి తీవ్రత, లివర్ వ్యాధి తీవ్రత మనకు అర్థమవుతుంది. స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ తీవ్రత ఉన్నట్టు. సో ఎప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే ఈ మెల్ స్కోరు 14 లేదా 14 కంటే ఎక్కువ ఉన్నప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. సో ఆ విధంగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది. ఇది సిటీ స్కాను, ఆపరేషన్ ముందు చేసిన సిటీ స్కాను. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ లివరు చాలా చిన్నగా అయిపోయింది, లివర్ పర్మనెంట్ డ్యామేజ్ వచ్చేసింది. ఇలాంటి పర్మనెంట్ డ్యామేజ్ రావడానికి 5 to 10 ఇయర్స్ పడుతుంది. లివరు చిన్నగా కుజించుకుపోయి ఒక స్టోన్ మాదిరిగా తయారైపోయి కడుపు అంతా వాటర్తో చేరుకుంది, దాన్ని అసైటిస్ అంటాం. సో ఇలాంటి స్థితిలో మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన బరువు 115 కిలోలు ఉన్నారు. అప్పుడు ఆయన కండిషన్ మేము అర్థం చేసుకున్నాక అన్ని టెస్టులు చేశాక ఆయనకు లివర్ ట్రాన్స్ప్లాంట్ మేము అడ్వైస్ చేశాం. లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా తొందరగా చేయాల్సి వచ్చింది. దాదాపు 4 to 8 వీక్స్లోనే చేస్తే మంచిది. ఒకవేళ లేట్ అయినా, ఏ కారణం చేతైనా ఆయన లివర్ ట్రాన్స్ప్లాంట్ సరైన టైంకి మనం చేయలేకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆయన. ఎందుకంటే జాండీస్ ఉంది, వాటర్ ఎక్కువ డెవలప్ అవుతుంది, మాటిమాటికి కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, తరచుగా అడ్మిట్ అవుతూ ఉన్నారు. సో ఈ కారణాల వల్ల ఆయనకు తొందరగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది. హెల్తీగా ఉంటూ బరువు ఉండి 800 గ్రాములు ఇవ్వగలిగే ఎవరైనా ఉన్నారా అనుకుంటే బ్రదర్ ముందుకు వచ్చారు. సో బ్రదర్ లివర్ కొంచెం పెద్దగానే ఉంది, కానీ ఆయన కూడా అంత లివర్ ఇవ్వలేకపోయాడు. ప్లస్ అక్కడ ఏమేంటంటే ఆయన లివర్లో కొంచెం మార్పులు ఉన్నాయి, లివర్ బయాప్సీలు తెలిసాయి. ఇంతకుముందు మేబీ 1 ఇయర్ బ్యాక్ ఆయన కొంచెం ఆల్కహాల్ తీసుకున్నారు, అర్లీ చేంజెస్ కొన్ని ఉన్నాయి. సో ఆయన కూడా కుడివైపు లివర్ ఇవ్వలేకపోయారు. సో ఆయన సేఫ్గా ఎడంవైపు లివర్ మాత్రమే ఇవ్వగలరు. మనకు ఎడంవైపు లివర్ ఒకటే ఉంటుంది, కానీ ఎడంవైపు లివరు దాదాపు 30-35% మాత్రం ఉంటుంది. సో ఆయన సేఫ్గా ఎడంవైపు లివర్ ఇవ్వగలరు, ఆయన వైఫ్ కుడివైపు లివర్ ఇవ్వగలరు. ఈ రెండు లివర్ భాగాలు కలిపితే దాదాపు 800 గ్రాములు అవుతుంది. సో మనకు కెడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటే బ్రెయిన్ డెడ్ డోనార్ ట్రాన్స్ప్లాంట్ అక్కడ వెయిటింగ్ పీరియడ్ వల్ల మనము అది మంచి ఆప్షన్ కాదు. సింగిల్ డోనార్ వల్ల ఫ్యామిలీ మెంబరు ఒక్కరే ఇవ్వలేకపోయారు. సో మాకు అప్పుడు మేము ఫ్యామిలీతో మాట్లాడాం, ఇద్దరు డోనార్స్ కలిపి ఇవ్వచ్చు. ఓకే, టెక్నికలీ ఛాలెంజింగ్ సర్జరీ. సాధారణమైన లివర్ ట్రాన్స్ప్లాంట్ 10-12 గంటలు పడితే ఇద్దరి లివర్ ఇచ్చే లివర్ ట్రాన్స్ప్లాంట్ దాదాపు 16-17 గంటలు పడుతుంది. బట్ మనకి ఇది ఒక్కటే ఆప్షను ఆయన ప్రాణాన్ని కాపాడడానికని. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాకు ఒక 5 డేస్ టైం కావాలి సార్, మేము నిర్ణయించుకొని వస్తామన్నారు. ఒక 1 వీక్లో ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ఈ ఆప్షన్ మాకు నచ్చిందండి. మా ఇద్దరు డోనార్స్ భార్యగా నేను, ఆయన బ్రదర్గా ఆయన, ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇలాంటి ట్రాన్స్ప్లాంట్స్ ఎక్కడైనా జరిగాయా అంటే కొరియాలో ఎస్ బాగానే జరిగాయి, దేర్ పైనీర్స్ రెగ్యులర్గా ప్రపంచమంతా వాళ్ళ నుంచి కూడా నేర్చుకున్నారు. మిగతా దేశాల్లో అన్ని సింగిల్ డిజిట్లోనే జరిగాయి ఇలాంటి ట్రాన్స్ప్లాంట్స్. సో మన దేశంలో ఇంకా ఎక్కడైనా చేశారా అంటే ముంబైలో 2019లో ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశారు, సైంటిఫిక్ జర్నల్లో కూడా వాళ్ళు పబ్లిష్ చేశారు. మిగతా హాస్పిటల్స్లో ఢిల్లీలో కొన్ని హాస్పిటల్స్ సింగిల్ డిజిట్లో చేశాయి, ఒక హాస్పిటల్ 15 ట్రాన్స్ప్లాంట్ వరకు చేశాయి గత 20 ఇయర్స్లో. చెన్నైలో 3 ట్రాన్స్ప్లాంట్స్ అయినాయి, ముంబైలో 2 ట్రాన్స్ప్లాంట్స్ అయినాయి. సో చెప్పేది ఏంటంటే ఇది తరచూ చేసే ఆపరేషన్ కాదు, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి చేయాల్సిన ఆపరేషన్. మంచి మంచి హాస్పిటల్స్లో మాత్రమే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉండే హాస్పిటల్స్లో మాత్రమే చేయగలం, ఎక్విప్మెంట్ అన్నీ ఉండే. ఈ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగామంటే ఈరోజు అందరి కృషి, ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్, హెపటాలజిస్ట్ అంటే లివర్ ఫిజీషియన్స్, ట్రాన్స్ప్లాంట్ అనస్థెటిస్ట్ అంటే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్కి మత్తిచ్చే డాక్టర్లు, కోఆర్డినేటర్స్, రేడియాలజిస్ట్, ఐసీయూ డాక్టర్స్, ఎంటైర్ నర్సింగ్ స్టాఫ్ వాళ్ళందరూ నిలుచుకొని ఉన్నారు. ఆల్ సీనియర్ నర్సెస్ ఆర్ దేర్, ఓటీ అండ్ ఐసీయూ స్టాఫ్. తర్వాత డెడికేటెడ్ ఫిజియోథెరపిస్ట్, న్యూట్రిషనిస్ట్ అంటే డైటీషియన్స్, లాబొరేటరీ మెడిసిన్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పెథాలజిస్ట్,
అందరి సహకారంతో కార్డియాలజిస్టు, కిడ్నీ డాక్టర్స్, లంగ్స్ డాక్టర్స్, ముఖ్యంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ ఈరోజు ఈ విధంగా ప్లాన్ చేయగలిగి ఆపరేషన్ విజయవంతంగా చేయగలిగినామంటే 100% వాళ్ళ కోఆపరేషన్, వాళ్ళ సపోర్టు, 24/7 ఏ టైంలో అయినా వాళ్ళు హెల్ప్ చేసే విధానం అందువల్లనే మనం చేయగలిగినాం. అతి ముఖ్యంగా ఈరోజు మనం ఈ ఆపరేషన్ చేయగలిగినామంటే చాలా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పేషెంట్స్, వాళ్ళు మన మీద ఉంచిన, మన హాస్పిటల్ మీద ఉంచిన నమ్మకం, అదే మాకు మోటివేషను. ఆ విధంగానే మేము చేయగలిగినాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక మనిషి రిస్క్ కాదు, ఇద్దరికి రిస్క్, డోనర్కి రిస్కే, రెసిపియంట్కి రిస్కే. అది ఇక్కడ ముగ్గురు, ఇద్దరు కాదు ముగ్గురు. సో ఇద్దరు డోనర్స్ రిస్క్లో పెట్టి మనం ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాలంటీర్ చేసి ఈ లివర్ ఇవ్వడం వల్ల ఆయన వాళ్ళ చాలా త్వరగా కోలుకోగలిగారు. ప్లస్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ రఘురామ్, డాక్టర్ ఆదిత్య అండ్ డాక్టర్ భరత్ అండ్ డాక్టర్ సునీల్, ఆల్ ద టీమ్ మెంబర్స్. ఇది చాలా ఒక ప్రత్యేకమైన ఆపరేషన్. లివర్ ట్రాన్స్ప్లాంట్లు మన స్టేట్లో అలాగే ఆంధ్రాలో చాలా ఎక్కువ జరుగుతున్నా కానీ ఇటువంటి ట్రాన్స్ప్లాంట్ ఫస్ట్ టైం, అంటే ఇద్దరు డోనర్స్ దగ్గర నుంచి డ్యూయల్లో అలాగా చేయడం అనేది ఫస్ట్ టైము. అందులో ఆయన రాఘవేంద్ర గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, దాదాపు 12 ఇయర్స్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పీరియన్స్. బట్ మన హాస్పిటల్లో ప్రత్యేకంగా దీన్ని చాలా ఇనిషియేటివ్ తీసుకొని చాలా జాగ్రత్తగా అందరూ కలిసి ఈ ఈ పేషెంట్కి హెల్ప్ చేశారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఒకటేంటంటే, చాలామందికి లివర్ ప్రాబ్లం వచ్చింది, లివర్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ వచ్చింది అనేటప్పటికీ చాలా నిరాశకి లోనవుతుంటారు. ఇంకా అంటే ఇంకా ఏం చేయలేమేమో అన్న నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక కేస్ ఎగ్జాంపుల్. అంటే లివర్ పూర్తిగా పాడైపోయినా కూడా వారికి తిరిగి మామూలు నార్మల్ జీవితాన్ని, నార్మల్ లైఫ్ స్టైల్కి తీసుకురావడానికి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది సక్సెస్ఫుల్గా చేయవచ్చు, చేసిన తర్వాత బాగుంటారు అనేది తెలియచెప్పడం ఒక ముఖ్య ఉద్దేశం. రెండోది ఏంటంటే, చాలా అపోహలు ఉంటాయి లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి. అంటే మన లివర్ డొనేట్ చేస్తే మనం ఏమైనా పనులు చేసుకోగలమా, లేదా ఎలా ఉంటుంది, సక్సెస్ అవుతా లేదా, ఇలాంటి అనేక అపోహలు ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఇది ఒక ఉదాహరణ. ఇంత సంక్లిష్టమైన కేసు ఇంత సక్సెస్ఫుల్గా అయ్యి పూర్తిగా నార్మల్గా బోత్ డోనర్సు ప్లస్ రెసిపియంట్ నార్మల్ అయ్యారు అనేది ఇది ఒక పాజిటివ్ సందేశం వెళ్తుంది. అంటే లివర్ ప్రాబ్లం ఉన్న, సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వెనక ఇది ఒక ముఖ్య ఉద్దేశం. రెండోది ఏంటంటే, చాలామందికి ఓకే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అని అనుకున్న తర్వాత ఎక్కడ ఏంటి, ఇండియాలో సరిగ్గా అవుద్దా లేదా, మళ్ళీ బయటికి వెళ్ళి చేసుకునేంత స్తోమత లేదు అని అనుకుంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెంటర్స్లో ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో, ఏదైతే ఎక్స్పర్టీస్ ఉంటుందో, ఆ ఫెసిలిటీసు, ఆ ఎక్స్పర్టీసు ఐఎమ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే మన స్టార్ హాస్పిటల్లో రీప్రొడ్యూస్ చేయగలిగాం. హైదరాబాద్ హెస్ బికమ్ ది హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. బెస్ట్ ఆఫ్ ది సెంటర్స్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయో, ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, అవన్నీ కూడా ఇక్కడ స్టార్ హాస్పిటల్లో రెప్లికేట్ చేయగలిగాం. అండ్ దాంతో గ్యాస్ట్రాంటాలజీ, లివర్ డిసీజెస్ అనే కాకుండా మిగతా స్పెషాలిటీస్లో కూడా కొత్త కొత్త విధానాలని తీసుకురావటం, వాటిని విజయవంతంగా చేయటం, బయట దేశాల్లో అయ్యే అనేవి ప్రప్రథమంగా ఇక్కడ చేయటం అనేవి జరుగుతున్నాయి. బోత్ హార్ట్, లివర్, కిడ్నీ, ఇవన్నీ రీప్లేస్మెంట్స్, వీటన్నిటిలో కూడా అది కూడా మీ అందరికీ తెలియచెప్పడం ఒక ఉద్దేశం. థ్యాంక్స్ అండి. సో ఎంత ఖర్చు అయింది సార్ దీనికి మొత్తం ఓవరాల్గా అన్ని కలిపి? కన్వెన్షనల్ ట్రాన్స్ప్లాంట్తో పోల్చుకుంటే ఎక్స్ట్రా 3-4 lakhs అయింది. దాదాపు మనం ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ అంతా కలిపి పేషెంట్కి, డోనార్స్కి ఆపరేషన్ ముందు టెస్ట్లు, ఆపరేషన్ ఖర్చు, జనరల్గా మనం డోనార్స్ని 6 రోజులు ఉంచుకుంటాం, 6వ రోజు 7వ రోజు డిశ్చార్జ్ చేస్తాం. సో అదేవిధంగా ఇతర డోనార్స్ని మనం డిశ్చార్జ్ చేయగలిగినాం. పేషెంట్కి మనం 2 వారాలని చెప్తాం, కానీ ఈ ఆపరేషన్ 16 గంటల ఆపరేషను, ఇద్దరు డోనార్స్ ఇచ్చింది, కొంచెం కాంప్లికేటెడ్, మేము 3 వీక్స్ ఉంటాడేమో పేషెంట్ అనుకున్నాం, బట్ భగవంతుని దయ ఆయన 12-13 రోజే డిశ్చార్జ్ చేయగలిగినాం. సో స్టాండర్డ్ ట్రాన్స్ప్లాంట్ అయ్యే ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు కాలేదు, 2-3 లక్షల కంటే ఎక్కువ ఖర్చు కాలేదు. చాలా జాగ్రత్తగా చేశాం, సామాన్యమైన ఖర్చులోనే ఈ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిందండి. డోనర్ వైఫ్ లైక్ ఫర్దర్ ఫ్యూచర్లో ఏమన్నా హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుందా అంటే అది లేడీ లైక్? ఎస్, ఎగ్జాక్ట్. చాలా నైస్ క్వశ్చన్ అండి.
85% లివర్ గ్రోత్ రీగ్రోత్ బై 9th డే అయిపోతుంది. సో 6 to 8 weeks దాదాపు 95% to 100% లివర్ రీజనరేట్ అవుతుంది, లివర్కి ఉండే గుణం అది. సో ఆమెకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అంటూ ఏముండవు, ఆపరేషన్ మార్క్ ఉంటుంది, చిన్న చిన్న లైట్గా సిమ్టమ్స్ ఉంటాయి మనకి ఏదన్నా ఆపరేషన్ అయితే కొంచెం ఎప్పుడైనా పట్టేసినట్లు లేకపోతే కొంచెం సెన్సేషన్, అంతేకాని ఆమె ఫిజికల్గా పూర్తిగా ఫిట్గా ఉంటారు. ఆపరేషన్ ముందు ఏ ఫిట్నెస్ అయితే ఉంటుందో ఆ ఫిట్నెస్ ఉంటారు. అంటే సార్, అపార్ట్ ఫ్రమ్ దిస్ కేస్ లైక్ గైనిక్ కావచ్చు, అంటే లేడీస్ అంటే గైనిక్ పిసిఓడి థైరాయిడ్ ఉన్న వాళ్ళు, కరెక్ట్ అండి, ఈ కేసు కాకుండా. సో వాళ్ళకి, సో మనకు చాలామంది మన దగ్గర కొద్దిమంది పేషెంట్స్ వస్తారు, కొద్దిమంది అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి కాని అబ్బాయిలు అమ్మాయిలు కూడా డొనేట్ చేయాలనుకుంటారు. కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా చాలాసార్లు డొనేట్ చేశారు. వాళ్ళు అడిగే క్వశ్చన్, తిరిగి నేను మ్యారేజ్ చేసుకోవచ్చా? అమ్మాయి అడిగే క్వశ్చన్, నేను తిరిగి ప్రెగ్నెంట్గా నార్మల్గా ప్రెగ్నెంట్ అవ్వచ్చా, నార్మల్ డెలివరీ అవుతుందా నాకు? సో మేము చెప్పేది నార్మల్ డెలివరీ అవుతుంది, ఈ ఆపరేషన్కు డెలివరీకి సంబంధం లేదు. నార్మల్ అవ్వాలనుకుంటే నార్మల్ అవుతుంది, లైక్ ఏ కామన్ పర్సన్, లైక్ ఏ జనరల్ పాపులేషన్. ఒకవేళ సిజేరియన్ చేయాల్సి వస్తే సిజేరియన్ చేయాల్సి వస్తుంది, ఈ ఆపరేషన్కి ప్రెగ్నెన్సీకి సంబంధం లేదు. ఓకే, ఇంకోటి డోనారు మొదటి వారం రోజులు సాధారణమైన మందులు వాడాల్సి వస్తుంది. సాధారణమైన ఆపరేషన్కి ఏ మందులు అయితే ఇస్తామో అవే మందులే ఇస్తాం. డోనార్కి ఏ మందులు ఏ ట్యాబ్లెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్ డైట్తోనే లివర్ తిరిగి రీజనరేట్ అవుతుంది. సో స్పెషల్గా ఏ మందులు డోనార్స్ వాడాల్సిన అవసరం లేదు. పేషెంట్ మాత్రం రిసిపియంట్ అంటే లివర్ తీసుకున్న వాళ్ళు, కొత్త లివర్ ఆయన సొంతం కాదు కాబట్టి కొత్త లివర్ పూర్తిగా తన శరీరంతో మ్యాచ్ అవ్వాలంటే కొన్ని ట్యాబ్లెట్లు వాడాలి. అవి ఇమ్యునో సప్రెసివ్ మెడిసిన్స్, అది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినా లివర్ ట్రాన్స్ప్లాంట్ అయినా ఆ మెడిసిన్స్ సేమ్. దాంట్లో ఒక ట్యాబ్లెట్ మాత్రం లైఫ్ లాంగ్ వాడాలి. అవన్నీ మేము పూర్తిగా కౌన్సిల్ చేస్తాం పేషెంట్ ఫ్యామిలీని. పేషెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది నెక్స్ట్? సో రిసిపియంట్ ఈరోజు ఆయన లైట్ వర్క్ ఈరోజు నుంచే స్టార్ట్ చేయగలడు. సపోజ్ ఆయన ఏదైనా తన ఆఫీస్ పని చూసుకోవాలనుకోండి, ఫైల్స్ కానీ కూర్చొని పని చేసుకోవాలి, లేదా తిరుగుతూ చిన్న చిన్న పనులు సూపర్వైజ్ చేయాలంటే ఆయన ఈరోజే స్టార్ట్ చేయొచ్చు. లేదా ఫిజికల్ వర్క్ ఏదైనా హెవీ వెయిట్స్ ఎత్తాలి, కాకపోతే ఏ వర్క్ చేసిన తర్వాత అయినా ఆయన ఇమ్యునోసప్రెసివ్ మెడిసిన్స్ మీద ఉంటారు కాబట్టి కొంచెం ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, తర్వాత శుభ్రమైన ఆహారం తినాలి. అది సాధారణమైన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఆల్కహాల్? నో, నో క్వశ్చన్ ఆఫ్ ఆల్కహాల్. సో ఎస్, వీ హ్యావ్ టు రివీల్ ఆయన ఆల్కహాల్ తీసుకునేవారు, అందువల్ల లివర్ ప్రాబ్లం వచ్చింది. 6 నెలల ముందే ఆల్కహాల్ ఆపారు. ఆయన 6 నెలల ముందే ఆల్కహాల్ ఆపి నిరూపించుకోగలిగారు, నేను ఆపగలిగినా నేను ఉన్నాను అంటే విల్ పవర్ అలా ఉంది. ఎప్పుడైతే ఆయన 6 నెలల నుంచి ఆపారో అప్పుడు ఆయన ఎలిజిబుల్ అవ్వారు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి. దాని అర్థం ఏంటంటే 6 నెలలు ఆపాడు కాబట్టి ఆయన విల్ పవర్ బాగుంది కాబట్టి తిరిగి ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఆయన తిరిగి తీసుకోడు అనే నమ్మకం మాకు కలిగింది. ఆ నమ్మకం మేము పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అబ్జర్వ్ చేశాం, వాళ్ళు కూడా పూర్తిగా ఆయన మీద నమ్మకం చూపించారు. మీరు అడిగిండే క్వశ్చన్ నో క్వశ్చన్ ఆఫ్ ఆల్కహాల్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్, దాని గురించి ఆయన మర్చిపోవాలి పూర్తిగా. ఇదే సిచ్యువేషన్ అంటే ఇదే ఇష్యూ అపార్ట్ ఫ్రమ్ లేడీస్కి వస్తే ఇదే ఈజీగా అవుతుందా? ఎస్. సో లేడీస్కి అంటే లివర్ సిర్రోసిస్, లివర్ వ్యాధి రావడానికి ముఖ్యంగా 4 నుంచి 5 కారణాలు ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్ దాదాపు 20 to 25% ఇన్ ఇండియా ఈజ్ ఆల్కహాల్, లేదా హెపటైటిస్ బి వైరస్ కానీ హెపటైటిస్ సి వైరస్ కానీ. మిగతా కారణాలు కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం, ఆల్కహాలిక్ సంబంధం లేకుండా లివర్లో ఫ్యాట్ చేరుకొని క్రమేణా మేబీ ఓవర్ 5 to 10 years లివర్ సిర్రోసిస్ అవ్వచ్చు. ఒక్కోసారి మనం ఎన్ని టెస్ట్లు చేసినా కారణం బయటపడదు, దాన్ని క్రిప్టోజెనిక్ అని అంటాం. కొన్నిసార్లు మీరు లేడీస్కి అడిగారు ఆడవాళ్ళకి లివర్ ప్రాబ్లం, ఆటోఇమ్యూన్ హెపటైటిస్ అని తరచుగా ఆడవాళ్ళలో చూస్తాం. ఓకే, సో కారణం ఏదైనా సరే లివర్ సిర్రోసిస్ వచ్చినప్పుడు మందులు ఎప్పుడైతే మనం ఇచ్చే ట్యాబ్లెట్లు పనిచేయవని నిర్ధారించుకున్నాక లివర్ మార్పిడి ఆపరేషన్ అవసరమవుతుందండి. సో ఇలాంటి సక్సెస్ రేటే ఆడవాళ్ళకు కూడా మనం ఇవ్వగలం.